ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పింఛన్ల వ్యవహారంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అసలు పింఛన్లు ఆలస్యం అవ్వడానికి కారణమే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయడమని వైసీపీ రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ విషయంపై వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. దీంతో టీడీపీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి అని జనాలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్న నేను ఇంటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడాన మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమన్నా అనుమానం ఉందా? అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది ఎక్కడ? నాకైతే అర్థం కాదు, నీకేం సంబంధం? మగవాళ్ళ దగ్గర పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా, నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏంటి వ్యవహారాలు? తప్పు కదా అని అడుగుతున్నా నేను. వ్యక్తిగత గోప్యం, మన విషయాలు, మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం? దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు. పెడుతున్నారమ్మా సంతకాలు? దానికి సంతకం పెట్టాలంట మనం. అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటికి నేను అందుకే చెప్తున్నా, కొంతమంది అధికారులు నమ్ముకొని జైలుకు పోయారు, కొంతమంది అధికారులు నమ్ముకొని కడాను గుండె పోటు వచ్చి నాకు ఈ ఉద్యోగం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు షెడ్యూల్ అనంతరం ఈసీకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లతో సామాజిక పింఛన్ల పంపిణీ చేయించొద్దని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలి అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెలలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్లు అందిస్తోంది. ప్రతి నెల 1వ తేదీన ఉదయమే వాలంటీర్లు ఇంటికే తెచ్చి అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చేవారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఈ నెల ఇంటింటికి పంపిణీ ఆగిపోయింది. దీంతో లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు అందుకుంటున్నారు. 5వ తేదీ వచ్చినప్పటికీ పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఈ పాయింట్ను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంది. ఈ నెలలో పెన్షన్లు ఆలస్యంగా రావడానికి కారణం తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదులేనని వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ పాయింట్ను ప్రజల్లోకి తీసుకువెళుతోంది. వాలంటీర్లమో మోట్ల మోస్తారంటారు. మీరు మిట్ట మధ్యాహ్నం ఇంటికెళ్ళి తలుపులు కొడతారని చెప్తారు. మీకేం పని అంటారు? అమ్మాయిలను నమ్ముకుంటారంటారు, దొంగతనాలు చేస్తారంటారు, ఇళ్ళకొచ్చి మడ్రలు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు. మళ్ళీ పొగడతలు, ఇప్పుడు హామీలు. స్టాండ్ ఎందుకు మారుతుంది? మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు? ఎవడైనా మనిషి అని నాకు ఒక బతుకు ఒక మన మనిషి మనిషి జన్మ ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. ఎందుకు ఏంటి పిలి మొక్కలు? వాలంటీర్లని ఈ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలోంచి 2 మాసాలు తొలగిస్తే మరి 2 మాసాలు ఏం చేయాలి? అంత వ్యవస్థ ఉందా మన దగ్గర? ఇప్పుడు చెప్తారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మిగతా ఉద్యోగాలు మానేసేసి పెన్షన్లు ఇంటికి పంపండి, ఇంటికి పంపండి. కంగారు 60 లక్షల మంది వీళ్ళని కైమా కొట్టేస్తారని చెప్పని కంగారు. యమబాదులు పోతారు అనేది భయం. ఇప్పుడు అధికారం కోసం ఎంత తప్పుడు మాటలైనా మాట్లాడతారు, ఎన్ని తప్పుడు పనులైనా చేస్తారు. ఎటు కావాలంటే అటు అటు తిరగేసిన అంత సులువుగా ఇటు అటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు
మీరెన్ని పిల్లి మొక్కలేసినా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏ ప్రజలైనా వాలంటీర్లే కాదు ఆఖరికి ప్రజలైనా అసలు నమ్ముతారా? జనానికి తెలీదా? చంద్రబాబు నాయుడు ఒక వేటగాడు, వేటగాడి మనస్తత్వం, ఎర్రేసి వేటాడతాడు, మాటల ఎరేసి వేటాడతాడు. అవసరం తీరిన తర్వాత ఎంత టోన్నైనా వంద పెడతాడు, పాత్ర వేస్తాడు, గొయ్యి తీసి గోతులో కప్పెడతాడు అనేది ఎవరికి తెలీదు? నాయుడుపేటలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే పాయింట్ గురించి మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు అందించామని, కాని దాన్ని జీర్ణించుకోలేక అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారు అని జగన్ అన్నారు. ఈసీకి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకొచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ను 3000 రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ పేదలకు వైసీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చెడిపోయాయని, దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు అని మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని చెప్పారు. 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడుగా, అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత 58 నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తనకు సంబంధించిన మనిషిని ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తందారి భావజాలానికి మీ అందరూ నేను ఒకటే అడుగుతా ఉన్నాను. పేదల భవిష్యత్ కొరకు, పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా టీడీపీ నేతలపై భగ్గుమన్నారు. పింఛన్ల ఆలస్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడంతో టీడీపీ నేతలు మాపై నెపొన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు ఆయన బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారు అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేస్తే జనం తరుముతారని, తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారని వెల్లడించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్ గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకుని డ్రామాలు ఆడిచ్చే. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయిండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాని వ్యవస్థ, మేమొస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది, అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి, లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయి అని కూడా అందరికీ తెలుసు.
ఓపెన్ గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అన్నాడు. వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు. అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని అది కూడా ఆయన పెట్టుకోవడం లాభలేదు. కానీ దాంట్లోనే మాట మాటకు మాట మారుస్తున్నాడు. ఈ రోజు ఉండి లేదు మీరు ఎక్కడికి పోయి మీకు జీతాలు కూడా పెంచుతానంటున్నాడు. ఎందుకు ఈ డైకాటమీ? ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రోజు రావడం ఎందుకు? ఎందుకు అంటే మనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళ తొందరతో ఓట్లు వేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టు. అంటే పిల్ల చేస్తారులాగా లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది, దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓవరాల్గా ఎట్టున్నాయని చూసేంత దార్శనికత ఆయనకు లేదు. లేదు రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుందంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి, అది లేదు. ఏతావాత తేలిందంటే ఏదో చేయబోయే ఆకర్షణ ఇంకొకటి ఇది అయినట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్ల ఏమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు. అయితే తను తప్పించుకోలేడు. ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది. వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని ఇప్పుడు విధుల నుంచి తప్పించండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్, అలాగే కోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్, వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు. ఎక్కడ అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది, సీఈఓకి వచ్చింది, అక్కడి నుంచి కిందికి వచ్చింది. సాఫీగా సాగుతున్న పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సమయంలోనే ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో దీనికి ప్రతిపక్షమే కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు చంద్రబాబు సహా కూటమి నేతలు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసీకి ఏ ఉద్దేశంతో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తెలుగుదేశం కూటమికే మైనస్గా మారినట్టు కనిపిస్తోంది.